హలో ఎవ్రీవన్, వీడియోస్ అయితే చాలా లేట్ అవుతున్నాయి కదండి. చాలా లేట్గా పెట్టాను ఈసారి వీడియో, ఎందుకంటే ఈ సీజన్ కొంచెం మాకు జలుబులతో జ్వరాలతో అలా చాలా చాలా ఇదిగా ఉంటుందండి ఈ సీజన్ మటుకి ఢిల్లీలో. సో దసరా సెలబ్రేషన్స్ అయితే రెడీ అయిపోయినాయి కదా. సో ఈరోజైతే నేను మామూలుగా పన్నీర్ బటర్ మసాలా చేశాను. పన్నీర్ బటర్ మసాలా చేసి పరోటాస్ అయితే నేను కాల్చుకొని తింటున్నాం అనమాట, ఈవినింగ్ అనమాట. చాలా ట్రై చేస్తున్నానండి వీడియోస్ చేద్దామని, కానీ అస్సలు టైం అయితే సరిపోవట్లేదు నాకు. ఓ పక్కన రెండింటి చూసుకోవడం, ఓ పక్కన ఈ దసరా సెలబ్రేషన్స్ మా సొసైటీలో బాగా జరుగుతాయని చెప్పాను కదా, వాటి గురించి తిరగడం జరుగుతుంది. సో అలాగే కొంచెం బాగా జలుబు, అలాగే సీజన్ బాగోద్దండి, అస్సలు బాగోదు ఇక్కడ జలుబులతో, జల పొల్యూషన్ కింద వాటికి కూడా కొంచెం బాగా హెల్త్ అయితే పాడవుతుంది. సో అలాగైతే పాడవడం జరిగింది. సో అందుకని ఈ వీడియోస్ కూడా తీయడం అవ్వట్లేదు అస్సలు నాకు. చాలా ట్రై చేస్తున్నాను, ట్రై చేసిన మట్టుకి నేను పెడదామని చూస్తున్నాను. సో ఆ రోజైతే ఇలాగ మేము పన్నీర్ బటర్ మసాలా అలాగే పరోటాస్ అయితే చేసుకున్నాము. ఎక్కువ నేను పన్నీర్ బటర్ మసాలా ఇంట్లోనే చేస్తానండి, ఎందుకంటే బయట అయితే అస్సలు తెచ్చుకోము, ఎందుకంటే మనం చేసుకుందే బాగుంటుంది. బయట ఇక్కడ నార్త్ ఇండియన్నే అయినా సరే పన్నీర్ బటర్ మసాలా ఓన్లీ రెస్టారెంట్స్లో బయటకు వెళ్ళి తినాలి, అదే పార్సల్ తెప్పించుకుంటే మట్టుకి అస్సలు బాగోదన్నమాట. సో ఇలా డుండి అడిగితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడతానమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మీతాస్ అండి. మీతాస్ అంటే ఢిల్లీలో మోస్ట్ ఆఫ్ ది ఫేమస్ స్వీట్ షాప్ ఏంటంటే మీతాస్ అనమాట. ఇక్కడ జిలేబీ మట్టుకి ఓన్లీ ఘీలోనే వేయిస్తారనమాట, చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. మనం ఆయిల్లో వేయిస్తాం కదా, సో మీతాస్లో మట్టుకి స్వచ్ఛమైన ఘీలోనే వీళ్ళు ఇది మొత్తం కూడా ఫ్రై చేస్తారండి, చాలా బాగుంటుంది. ఇది నేను ఎక్కువగా ఇష్టంగా తినేదాన్ని. నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడైతే మా హస్బెండ్ చాలా ఎక్కువగా తెచ్చేవారనమాట. సో అదొక స్టోరీలే అండి. అప్పుడు ఎక్కువ స్వీట్స్ ఇలాగే ముందు తినేసానమాట, ఫస్ట్ 2 మంత్స్ కూడా ఇలా జిలేబీ ఎక్కువ తినేదాన్ని. తర్వాత వచ్చి నాకు ప్రెగ్నెన్సీలో షుగర్ తగిలింది. ప్రజెంట్ ఇప్పుడైతే లేదనుకోండి, అప్పుడు ప్రెగ్నెన్సీలో షుగర్ అయితే యాడ్ అయ్యిందనమాట. సో అప్పుడైతే బాగా జిలేబీ తినేదాన్ని అనమాట మా హస్బెండ్ ఎక్కువ తెచ్చేవారు. సో ఈసారి మళ్ళీ డుండి పుట్టిన తర్వాత 5 ఇయర్స్కి మళ్ళీ ఇప్పుడే తింటున్నాను ఆ జిలేబీ నేను. ఇప్పుడు దాకా కూడా నేను తెప్పించుకోలేదు మీతాస్ నుంచి, బయట తిన్నాను కానీ ఇప్పుడు మటుకి మీతాస్ నుంచి ఇదే ఫస్ట్ టైం మనం తెచ్చుకోవడం. డుండి పుట్టాక డుండి కూడా ఇదే ఫస్ట్ టైం తినడం అనమాట. సో ఎక్కువ బయట ఫుడ్ మటు మేము ప్రిఫర్ చేయమన్నమాట ఎక్కువ. సో ఇదైతే మీతాస్లో వాడు ఆలూ పరోటా అంటున్నాడని చెప్పి ఆలూ పరోటా కూడా బుక్ చేసాం, తీసుకొచ్చారు మా వారు. సో ఆలూ పరోటా ఎందుకంటే వీడు ఎక్కువగా నార్త్ ఇండియన్ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడుతున్నాడండి. సో డుండి అయితే ఫస్ట్లో ఎక్కువ రైసే తినేవాడు అనమాట ఎక్కువ, ఎందుకంటే మేము ఫస్ట్ వాడు 2 ఇయర్స్ వరకు లాక్డౌన్ మూలానే మేము ఆంధ్రాలో నుండి ఉండేవాళ్ళం. సో అందుకని చెప్పి లాక్డౌన్ అక్కడ మా అత్తయ్య గారి వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవాళ్ళం కాబట్టి, సో వాడు ఎక్కువ రైస్కే ఎక్కువ అలవాటు పడ్డాడు. సో ఇక్కడ ఢిల్లీ ఎప్పుడైతే మేము వచ్చామో అప్పటి నుంచి వాడు నార్త్ ఇండియన్ ఫుడ్ అలవాటు అయిపోయింది. ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు ఇక్కడ, సో అప్పటి నుంచి వాడికి నార్త్ ఫుడ్ ఎక్కువ అలవాటు అయిపోయింది. సో ఎప్పుడు చూసినా రోటీలు అడుగుతాడు, లేకపోతే నార్త్ ఇండియన్ ఫుడ్స్ అడుగుతాడు. సో అన్నీ కూడా అలాగే అడుగుతూ ఉంటాడు. అందుకని చెప్పి వాడి కోసం ఇప్పుడు ఆలూ పరోటా అయితే తెప్పించాం. సో సమోసా అండి, మీతాస్ సమోసా అలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి అది వచ్చి బ్రెడ్ పకోడా అనమాట, ఇందాక చూపించాను కదా. సో ఇది వచ్చేసి మా సొసైటీలో ఫస్ట్ దసరా సెలబ్రేషన్స్ రెడీ అయిపోయినాయండి. ఇది ఏంటంటే ఫస్ట్ ఈవెంట్ అనమాట, ఇలాగ మొత్తం 3 ఈవెంట్స్ జరుగుతాయన్నమాట. సో ఇది వచ్చేసి సొసైటీలో మొత్తం అందరు కలిపి చేసే ఈవెంట్ అనమాట. సో షాపింగ్ కాంప్లెక్స్ అయితే ఇలా పెడతారు, తర్వాత వచ్చి గర్బా జరుగుతుంది, అలాగే దాండియా ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి. మీకు కూడా అది ఇప్పుడు చూపిస్తాను. గర్బా దాండియా మటుకి చాలా చాలా బాగా చేస్తారండి ఇక్కడ. ఫస్ట్ అయితే అమ్మవారికి పూజ చేయడం జరుగుతుంది. సో లోపలైతే అన్నీ మొత్తం స్టాల్స్ అన్నీ పెడతారనమాట, మినీ ఎగ్జిబిషన్ లాగా మొత్తం అన్నీ కూడా, మొత్తం రాజస్థాన్ ఐటమ్స్ అలాగే అన్నీ కూడా వచ్చి తీసుకొచ్చి పెట్టడం జరుగుతుందనమాట. సో నేను గర్భాలో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు డుండితో అస్సలు కుదరలేదు, అలాగే నా హెల్త్ బాగోపడం గర్భాగ్నేవ్వలేదు. ఇది కూడా గర్భ ఏంటంటే ముందు మనకి ఒక 2 మంత్స్ బ్యాకే మనకి ప్రాక్టీస్ ఇస్తారనమాట, మొత్తం ఈ డ్యాన్స్ ఎలా చేయాలి ఏంటి అనేది మనకి మొత్తం ప్రాక్టీస్ కింద ఉంటుంది. ఇది 2 గ్రూప్స్ కింద డివైడ్ అయి ఉంటుంది, ఏ గ్రూప్ అలాగే బి గ్రూప్ కింద డివైడ్ అయి ఉంటుంది. వాళ్ళకి మనం ఫస్ట్ నేమ్ ఇస్తే వాళ్ళు మనం తీసుకొని మనకి డ్యాన్స్ నేర్పుతారు, ఎటువంటి మనీ తీసుకోరు, మామూలుగా అందరు కలిసి ప్రాక్టీస్ అవుతారనమాట, గర్ల్స్ అందరూ లేడీస్ అందరూ కూడా. ఇది ఏజ్ భారీగా ఉంటుందన్నమాట, పెద్ద వయసు వాళ్ళకి పెద్ద డ్యాన్స్ అంటే ఒక 40 ఇయర్స్ కూడా చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చి చిన్నపిల్లలు కూడా చేస్తారు, చిన్నపిల్లల తర్వాత మళ్ళీ ఇంకా చిన్నపిల్లలు అనమాట, ఇంకా చోటీ వాళ్ళు కూడా చేస్తారు. మీకు చూపిస్తాను నిజంగా చిన్న చిన్న పాపలు అయితే భలే ఉన్నారని డ్రెస్సులు వేసుకొని. సో ఇలా అయితే గర్భాకి అందరు రెడీ అవుతున్నారనమాట. ఫస్ట్ ఇలాగ డెకరేషన్ చేశారు కదా, మధ్యలోనే గర్భా చేస్తారనమాట.
ఈ ఫెస్ట్ మటుకి ఎవ్రీ ఇయర్ మా సొసైటీలో జరుగుతుంది. ఢిల్లీలో మొత్తం కూడా దసరా ఒకటి, దీపావళి ఒకటి చాలా చాలా బాగా చేస్తారనమాట. దసరా ఒకటి, దీపావళి ఒకటిలో స్పెషల్ అనమాట. ఢిల్లీ కనుక ఎవరైనా ఫెస్టివల్ టైంలో రావాలనుకుంటే దసరా టు దీపావళి స్పెండ్ చేయండి. నిజంగా చెప్తున్నాను, మీరు ఎక్కడ చూడరనమాట అలాంటి ఫెస్టివల్స్, అక్కడ మటుకి చాలా బాగా చేస్తారండి ఢిల్లీలో. సో మీకు ఎవరైనా రిలేటివ్స్ ఉంటే నిజంగా చెప్తున్నాను, ఢిల్లీ మటుకి దసరా అండ్ దీపావళి దాకా ఉండేలా ప్లాన్ చేసుకొని వస్తే మీకు అన్నీ కూడా బాగుంటుంది, బాగా చూడగలరు కూడా మీరు. సో ఇవైతే చాలా బాగుంటుంది గర్భ అయితే. మీకు ఈ రోజు నుండి నేను ప్రతి దసరా ఈవెంట్ మీకు పోస్ట్ చేస్తాను దీపావళి వరకు. సో ఇది వచ్చేసి గర్భ మొత్తం అనమాట స్టార్ట్ అవుతున్నారు. చిన్నపిల్లలు చూసారా, ఈ పాప అయితే చాలా బాగా చేసింది, అందుకని వీడియో తీసానమాట. తన డ్రెస్ ఏంటి, కాస్ట్యూమ్ ఏంటి చాలా బాగుందనమాట. ఇక్కడ వీళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్ కూడా అన్నీ ఢిల్లీయేనండి, చాలా బాగుంటాయి. ఢిల్లీలో గాంధీనగర్ అని ఒకటి ఉంటుంది, సరోజినీ మార్కెట్ అని ఉంటుంది, ఇంకోటి ఏంటంటే జన్పత్ అని ఉంటుంది. ఈ మూడు ప్లేసెస్లో కూడా ఢిల్లీ షాపింగ్ చాలా బాగుంటుంది అనమాట. చాందినీ చౌక్, మెయిన్ చాందినీ చౌక్లో అయితే గర్భ డ్రెస్సెస్ అలాగే గాగ్రాస్ మట్టుకి చాలా బాగుంటాయండి. అలాగే మనకి రీజనబుల్ ప్రైస్కి కూడా వస్తాయి. ఈసారి మీకు చాందినీ చౌక్ వెళ్ళినప్పుడు మీకు నేను మొత్తం చూపిస్తాను. మొత్తం గర్భాలో యూజ్ చేసే అన్నీ కూడా చాందినీ చౌక్లో మీకు విత్ జ్యువెలరీతో సహా మీకు అంతా అవైలబుల్గా ఉంటుంది. సో రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి, అలాగే ఎక్కడ లేని కలెక్షన్స్ కూడా మీరు చూడగలరనమాట. అంత బాగుంటుంది అనమాట కలెక్షన్స్, ఒకసారి చూడండి మీరు వాడు వేసుకున్న డ్రెస్సెస్తో తెలిసిపోతుంది. ఇవి ఆంధ్ర సైడ్ మటుకి మనకి ఇలా దొరకవు, కానీ ఇక్కడ మటుకి ప్రతి గర్భ వేసే డ్రెస్సెస్ అవన్నీ కూడా తెలుస్తాయి. ఇది ఒకసారి మీరు చూడండి, చాలా బాగా చేశారు. సూర్యకోటి సమగ్రహం నిర్విఘ్నం కురుణే దేవ సర్వకార్యేషు సర్వదా.
ఇంకొకటి అండి, ఇక్కడ ఏంటంటే దసరాకి ఎప్పుడూ కూడా ఇది వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు కదా, ఇక్కడ పంచమి రోజు అంటే మనకి దసరాలో పంచమి వస్తుంది కదా, పంచమ రోజు వీళ్ళు నిలబెడతారండి. మనకైతే ముందే స్టార్ట్ చేసేస్తారు కదా మనకి దసరా అంటే. సో మనకి నవరాత్రులు చేస్తారు వీళ్ళు, నవరాత్రి ఇంట్లో చేసుకుంటారు కానీ బయట మటుకి పంచమ రోజు అయితే స్టార్ట్ చేస్తారండి. పంచమ రోజు స్టార్ట్ చేసిన వాళ్ళు ఇక్కడ ఏంటంటే నమ్మకం అమ్మవారి పుట్టింటికి వెళ్తుంది అన్నట్టు నమ్మకం అనమాట. పంచమికి వెళ్ళి మళ్ళీ దశమికి వస్తుందని చెప్పి అనుకుంటారనమాట. లాస్ట్ డే అంటే మన నవమి రోజు అనమాట, లాస్ట్ రోజు అనమాట. లాస్ట్ రోజు అమ్మవారు మళ్ళీ తిరిగి మెట్టినింటికి వస్తున్నట్టు లెక్క అనమాట వీళ్ళకి. అందుకని చెప్పి ఆ రోజంతా కూడా వాళ్ళు మొత్తం 3 డేస్ 4 డేస్ కొంతమంది 5 డేస్ చేస్తారు అంతే అనమాట. మనలాగ మటుకి 9 డేస్ చేయరనమాట నవరాత్రులు. ఇంకోటి ఏంటి స్పెషల్ ఇక్కడ, ఇక్కడ బెంగాలీస్ కూడా అమ్మవారికి చేప నైవేద్యంగా పెడతారు. చేప అంటే ఫిష్ అండి, ఫిష్ నైవేద్యంగా పెడతారనమాట. పెట్టి అవి నైవేద్యం అది ప్రసాదం కింద తీసుకుంటారు వీళ్ళు. మనమైతే నాన్ వెజ్ తినం కానీ ఇక్కడైతే వీళ్ళు చేపను మటుకి నైవేద్యంగా పెడతారంట, పెట్టి వాళ్ళు తింటారంట. చూసారుగా చిన్నపిల్లలు చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ అమ్మవారిని కూడా నిలబెట్టే పద్ధతి చాలా విధంగా బాగుంటుందండి. మీకు నేను అది ఒక నెక్స్ట్ వీడియోలో కనుక మీకు నేను ఫాలో చేస్తే నెక్స్ట్ ఫాలో చేసి చూపిస్తారనమాట మీకు. వీళ్ళంతా కూడా డ్యాన్స్ చేస్తున్నారు, చిన్న చిన్న పాపలు అనమాట వీళ్ళందరూ. మీరు ఇదంతా చూడండి, దీని తర్వాత మళ్ళీ మాట్లాడతాను. Oh.
వీడియో అయితే చాలా లెందీ అయినట్టు అనిపించిందండి నాకు. నాకే అనిపించింది లెందీ కానీ కానీ మన సైడ్ ఇవన్నీ ఉండవు కదా, చూపిద్దాం అని చెప్పి నేను తీసాను అనమాట. చాలా చాలా బాగా అయితే జరిగింది చూడండి, చాలా బాగా చేస్తున్నారు అందరూ కూడా. సో మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను చాలా లేట్గా పెడతానండి, సారీ, ఎందుకంటే వీడియోస్ చేయడానికి నాకు అస్సలు అయితే టైం లేదు. నేను నాకు ఫ్రీ ఉన్న టైంలో నేను మట్టి చేయడం జరుగుతుంది వీడియోస్ కూడా. సో వీళ్ళందరూ కూడా గర్భా స్టార్ట్ చేసి ఫైనల్గా గర్భ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మా దసరా నవరాత్రి ఫస్ట్ రోజు ఫస్ట్ డే ఈవెంట్ ఇది అనమాట. సో మా అమ్మవారు కూడా చూడండి చాలా చాలా అందంగా ఉంది, అమ్మ కరణ దుర్గాదేవి. ఇదే అమ్మ ఈ దసరాకి అందరికీ సకల సౌభాగ్యాలు ఇవ్వాలని వరకు జరగడానికి కోరుకుంటూ ఇంకెక్కడ మా బ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.